కర్నూలు జిల్లా కౌతాల మండల పరిధిలోని కుంభనూరు గ్రామంలో ప్రజలతో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ సంవత్సరంలో వర్షాలు ఎక్కువ రావడం వల్ల రైతులు వేసిన పంటలు సరిగా పెట్టుబడులు కూడా రాలేదని, పరిస్థితులలో ఉండడంలో రైతులు అప్పులు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నివార్ తుఫాన్ వల్ల వరి రైతులు భారీగా నష్టపోయారని, వారిని ప్రభుత్వం రైతుకు 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నబసప్ప, సురేష్ నాయుడు, కోటేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. చూస్తా ఉంటే పుష్కర ఘాట్లకు 270 కోట్లు ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి దీనిపైన తెలుగుదేశం పార్టీ ఒక కమిటీ వేసింది, నేను నిర్ధారణ కమిటీ. అంటే కాలవ శ్రీనివాసులు గారు, ప్రభాకర్ చౌదరి గారు వాళ్ళంతా వచ్చి ఎంక్వైరీ చేస్తే కేవలం 60 కోట్ల రూపాయల పన్ను జరిగినాయి, 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలా, ఈ 200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ మంత్రికి ఎంత ఇచ్చినాడు, ఏ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చినాడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పుష్కరాలు అయిపోయినా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. రెండవది బాధాకరమైన విషయం ఏమంటే, వర్షాలు తుఫాన్లు వచ్చి రైతులు నష్టపోయారు. మనం ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు చూసాం, వరి కరెక్ట్గా పంట చేతికి వచ్చింది. ఇప్పుడు మన కోత కోసిన తర్వాత పొలం తెచ్చుకునేటప్పుడు ఈరోజు గొడ్లన్నీ మొలకలు అయిపోయినాయి. మరి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాలు ఇస్తా ఉన్నాడు. మా ఇంట్లో 4 పిల్లలు తచ్చి ఒక పిల్లగానికి మాత్రం 15,000 15,000 ఇస్తా ఉన్నాడు. కానీ మా ఇంట్లో కారం కావాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఉప్పు కావాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయిల్ కావాలా జగన్మోహన్ రెడ్డి గారు, మిరపకాయలు కావాలా జగన్మోహన్ రెడ్డి గారు, లాస్ట్ మీద మోటార్ సైకిల్ వేసుకుపోవాలంటే పెట్రోల్ కావాలయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణలో పెట్రోల్ రేటు తక్కువ ఉందయ్యా, కర్ణాటకలో తక్కువ ఉందయ్యా, ఆంధ్రలో మాత్రం పెట్టినావు, ఆటోవానికి 10,000 మాకు ఇస్తా ఉన్నావు, కానీ ఈరోజు చలానా మీ పోలీసు వాళ్ళు ఎంత ఇస్తున్నారో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దాంట్లో రేట్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కుటుంబం నడిపే ఆడతల్లి తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అన్నది. ఖర్చు 2 అంతలు పెరిగిపోయింది. నువ్వు ఇచ్చే పప్పు బెల్లాలు కాదు మాకు కావాల్సింది. ఈరోజు నిత్యావసర వస్తువులు మొత్తం చుక్కలు పుడుతున్నాయి. ఈరోజు ఏ వస్తువు కొనాలంటే కూడా అగ్గి అయిపోయింది. కానీ మేము పండించిన పంటలకి ఈరోజు మనం కరెక్ట్ టైంగా ఉల్లిగడ్డలు పండిస్తేనేమో ఉల్లిగడ్డలు పండించి మార్కెట్ పోతే మార్కెట్ కూలి రాదు. మేము లేనప్పుడేమో రేటు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే కొనేవాడికేమో ఎక్కువ